నిన్నా మొన్నటిదాకా ఒక రైల్వే కేసు గురించి మేము తిరిగినవి, నేను కూడా రైల్వే కేసుల కోసం తిరగడం వాళ్ళు లేదు తిరగాలని. అనేక మంది రైల్వే కేసుల్లో తిరిగిండు. వాళ్ళైతే మదిరలో ఒక సమస్య ఏంటంటే కోర్టు ఇక్కడ ఉండదు, కాజిపేట కన్నా పోవాలి, సికింద్రాబాద్ అన్నా పోవాలి. ప్రతిసారి ఒక మనిషి పోయి రావాలంటే కనీసంగా జాగ్రత్త పడితే కూడా ఒక 1000 రూపాయలకు తక్కువ కాకుండా ఉడిస్తే ఎన్నిసార్లు ఆ రకంగా కేసు కోసం పైప్ లైన్ వేసి వదిలిపెడదాం, అవసరమైతే తప్ప వాటిని వాడుకోవలసిన అవసరం లేదండి. మొత్తం మీద వాళ్ళ లెక్క ప్రకారం నాకు అంక సరిగ్గా గుర్తు లేదు కానీ సుమారు 16,000 కోట్లు ఖర్చు అయ్యేదాన్ని ఇవాళ 46-48,000 కోట్ల గవర్నమెంట్ పెంచి ఈ డబ్బు మొత్తంగా ఎంత వృధా అయిందంటే తెలంగాణ వచ్చిన నాటికి 33 ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. ఆ 33 ప్రాజెక్టులు పూర్తి చేయగా ఇంకా కూడా స్కూళ్ళ కోసం, కాలేజీల కోసం, ఖాళీల భర్తీ కోసం, పిల్లలకు కావలసినటువంటి లోన్ల కోసం కూడా ఈ పైసలు మిగిలేవు. కానీ గవర్నమెంట్ దానికి సిద్ధంగా లేదు అని చెప్పదలిచినాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక్క ఉద్యోగాల కోసమే గవర్నమెంట్తో ఇంత ఘర్షణ పడవలసి వచ్చింది. ప్రతి అంశాన్ని మేమంత లోతుగా పిల్లలకు పాటు కల్పించాం. ఇది మన తెలంగాణ ఉద్యమ లక్ష్యం. ఈ ఉద్యమ లక్ష్యాన్ని సాధించాలనేది మన అందరికీ ఉన్న తాపత్రయం. పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు, ప్రత్యేక రాష్ట్రంలో మళ్ళీ ఆత్మహత్యలు జరగరాదు. అందుకని మనం తప్పకుండా ఖాళీల భర్తీ కోసం, ఉపాధి కల్పన కోసం ప్రయత్నం చేద్దాం, సూచనలు చేద్దామని చెప్పి అనుకున్నాం. నిర్దిష్టంగా నిపుణులతో మాట్లాడి ఒక 2-3 నెలలు చర్చ చేసి అధ్యయనం చేసి గవర్నమెంట్ ముందు సూచనలు పెట్టింది. గవర్నమెంట్ ముందు ఈ సూచనలు పెట్టిన తర్వాత సాధన కోసం మేము ఆందోళన కార్యక్రమాలు కూడా తీసుకున్నాం. ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నిరుద్యోగానికి ఖాళీలకు సంబంధించిన లెక్కలు బయటకు తీసినాం. మొత్తంగా ప్రాజెక్టు డిజైన్ తప్పు, అనేక మంది ఇంజనీర్లు చెప్పిండు కాళేశ్వరం డిజైన్ తప్పు. కాళేశ్వరం ప్రాజెక్టు ఉండే రూపం ఏంటంటే అది